హాయ్ హలో, చూసారా మంది కరోడా స్కాన్ ఇది. హాయ్ గుడ్ ఈవినింగ్, చూడండి ఇది మంది కరోడా స్కాన్ అన్నమాట. ఈ కరోడా స్కాన్లో మన ఫ్యాట్ కూడా తెలుస్తుంది. ఇప్పుడు మీకు నా వెయిట్ ఫ్యాట్ అంతా చూపిస్తాను. మనం ఒక 10 డేస్ తర్వాత ఆర్ 1 వీక్ తర్వాత ఎట్లా చేంజ్ వచ్చింది, మన డైట్ మెయింటెనెన్స్లో ఎంత చేంజ్ ఉంటుంది అనేది మీకు నేను చూపిస్తాను. సరేనా? హెర్బల్ లైఫ్ న్యూట్రిషనిస్ట్గా సూపర్వైజర్గా చేశానండి, అందువల్ల కొద్దిగా మనకి ఆ టచ్ ఉందన్నమాట. సరేనా? చూడండి, ఇది ఉంది కదా, దీనికి మనం ఫీడ్ చేస్తాం అన్నమాట. స్కెలిటల్ కూడా రైజ్ అయింది. ఎప్పుడైతే మనకి ఫ్యాట్ బర్న్ అవుతుందో స్కెలిటల్ రైజ్ అవుతుందండి. ఫ్యాట్ ఎక్కువైపోయింది అనుకోండి, మనకి స్కెలిటల్ డిక్రీజ్ అయిపోయి వీక్నెస్ వచ్చేస్తుందండి. అర్థమవుతుందా మీకు? అదేనమాట విషయం. మరొకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, ఎందుకంటే ఇవన్నీ మళ్ళీ మనం చూస్తాం. ఇది నా వెయిట్, నిన్న నాకు 74.5 సంథింగ్ ఉంది వెయిట్. కొంచెం అటు ఇటు అయింది అయినా నో ప్రాబ్లం, మన స్కెలిటల్ పెరిగింది కనుక వెయిట్ పెరిగింది అనమాట. అర్థమైందా మీకు? స్కెలిటల్ 1.1, 1.5 అంతా పెరిగింది కదా, అందువల్ల వెయిట్ పెరిగినట్టు కనబడుతుంది మనకి. నిన్న నాకు 42.5 ఉండేది, ఇది 41 అయింది ఒక రోజుకి అనమాట తేడా. చూసారా మన ఫుడ్లో అంత తేడా ఉంది. 13.5 ఏంటి అనుకుంటున్నారు? విజరల్ ఫ్యాట్ కడుపు దగ్గర. 1447 అనేది నేను తినగలిగిన ఫుడ్ బాడీకి బిఎంఆర్ అనమాట. ఇది బిఎంఐ, మనకి బిఎంఐ 20 below 25 ఉండాలి. నాకు 30 అంటే ఒబేసిటీలోకి వెళ్తున్నాను నేను త్వరలో. నాకు నిన్న 68 ఉంది లోపల ఏజ్ అనమాట. యాక్చువల్గా నాది 50 అయినప్పటికీ లోపల ఏజ్ అనేది 67 ఉంది. చూసారా 17 ఇయర్స్ ఫార్వర్డ్ అయింది ఆ ఫుడ్ హ్యాబిట్స్ అనమాట. అలా చేస్తే 36.7 అనేది సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అనమాట. ఇది అది ఎక్కడ ఎలా ఉంది? లెగ్స్ దగ్గర అట్లా. ఈ 21.1 అనేది వెజిటల్ ఫ్యాట్, సారీ స్కెలిటల్ అనమాట. అంటే అదే మనకి శక్తిని చూపించేది అనమాట. నిన్న 20 ఉండేది కాస్త, ఇప్పుడు కాస్త ఎలా ఉంది చూసారా, 21. అందుకనే మన వెయిట్ పెరిగినట్టు మనకు అనిపిస్తుంది, కానీ ఫ్యాట్ బర్న్ అవుతుంది. మీకు అర్థమైందా? ఈరోజు ఫ్యాట్ బర్న్ అయింది, అదే అనమాట. మళ్ళీ మీకు చూపిస్తాను 1 వీక్ తర్వాత, ఎగ్జాక్ట్ 1 వీక్ తర్వాత రిజల్ట్ నేను మీకు చూపిస్తాను. చూడండి, నేను నేనే ఉన్నాను. సో ఇప్పుడు చూసారా, మరొకసారి చూసాను బ్యాక్ క్యామ్ నాదే నేను చూపించాను. మళ్ళా మీకు 1 వీక్ ఆఫ్టర్ 1 వీక్ మన ఫుడ్ తర్వాత ఎట్లా ఉంటుంది పరిస్థితి అనేది బాడీకి, అప్పుడు ఫుడ్ విషయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకుంటాం అన్నమాట. ఓకేనా? అది ఎప్పుడు మనం ఫుడ్ కంట్రోల్ చేసుకుంటామో ఆరోగ్యం మన చేతిలోకి వచ్చినట్టే లెక్క ఒక విధంగా చెప్పాలని. దేవుని దైవకృప ఉండాలి, కానీ మన జాగ్రత్త కూడా. మనకి దేవుడు మనకి ఆయుష్ ఆరోగ్యం ఇచ్చాడని పాడు చేసుకోకూడదు కదా. ఏమంటారు? ఏకీభవిస్తున్నారా నాతో? స్కెలిటల్ పెరిగింది నాకు నిన్నటికి ఈరోజు. ఓకేనా? బాయ్ బాయ్, హ్యావ్ ఏ నైస్ డే.